భారతీయ జనతా పార్టీ గెలుపుకు సంబంధించి ఒక మంచి అబ్జర్వేషన్ ఇది మతం ఈవీఎం బీజేపీని హర్యానాలో గెలిపించాయని అనుకుంటే అది వెర్రితనం వాస్తవంగా జాట్ ఓట్లు బీజేపీ వాళ్ళకి రావని పసిపిల్లా కూడా తెలుసు కనుక ఎలక్షన్ వన్ ఇయర్ లోపు ఉందనగా బీసీని సీఎం చేశారు వెంటనే కొత్త సీఎం రాగానే ఓబీసీ రిజర్వేషన్ పదిహేను శాతం నుంచి ఏకంగా ఇరవై ఏడు శాతం పెంచేశారు దీంతో యాదవ సైనీసు కమ్యూనిటీ ఓట్లు మెజార్టీ బీజేపీ కవేశం చేసుకుంది ఈ ప్రక్రియ పూర్తయిపోయింది అనుకున్న తర్వాత ఎస్సీ కమ్యూనిటీని చీల్చేశారు ఎస్సీలో సబ్ క్లాస్ తీసుకొచ్చి రెండు భాగాలుగా విడదీశారు డిప్రైవ్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డిఎస్సీ అని అదర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఓఎస్సీ అని తెలివిగా చెమర్ వేరే కులాలని విడదీశారు ఎలక్షన్ కోడ్ రావడం అది పాస్ చేయడం కుదరలేదు వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఈ లెక్క ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్ ఇరవై శాతం సీట్లలో సగం సీట్లలో ఓఎస్సీ కింద చెమర్ కులానికి ఇచ్చేశారు సీట్లు డీఎస్సీ కింద ఉన్న వాళ్ళలో చాలామందికి పోటీకి కూడా ఏ ఎప్పుడూ ఛాన్స్ రాకపోవడం వల్ల అసంతృప్తి ఉన్న వాళ్ళందరికీ బీజేపీ తెలుగుగా సగం సీట్లో డిఎస్సీ కింద ఉన్న ముప్పై ఆరు కులాల వాళ్ళకి సీట్లను సమానంగా పనిచేసింది దెబ్బకి దళిత ఓట్లన్నీ బీఎస్పీని కాదనుకుని వచ్చి మరి భారతీయ జనతా పార్టీకి పడ్డాయి వాళ్ళ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోట కింద ఉన్నటువంటి బ్రాహ్మణ ఓట్లు ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా బీజేపీకి పడ్డటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఏమో జాట్స్ ఓట్ల వెంటపడి మిగిలిన వాళ్ళని మర్చిపోయింది జాట్స్ ఉన్నది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం సీఎం సీట్ వచ్చేలా చేయదది అది గెస్ట్ చేయలేదు దీనికి తోడు జాట్ ముస్లిం కమ్యూనిటీ మెజార్టీ ఓట్లు ఒకే సీట్లలో ఉన్నాయి అంటే జాట్లో ఉన్న ముస్లింలు ఉన్నారు ముస్లింలు ఉన్న చోట్లే జాట్లు ఉన్నారు అక్కడ ఎస్సీ ఓట్లు పక్కకి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి ముప్పై నుంచి తొంభై వేల మెజార్టీ అందుకనే కాంగ్రెస్కి గెలిచిన చోట్ల వచ్చింది మిగతా చోట్ల ఓడిపోయింది ఓబీసీ ఎస్సీ ఓట్లను లాగడం కోసం ఆర్ఎస్ఎస్ పదహారు వేల సభలు పెట్టింది అన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి రహస్యం